अंदर की नमस्कार गौरवनील मुनपल शाखा अं इंडस्ट्री मिनीस्टर गारू के रामाराव गारी गौरव एंपी गारू रंजित रेड्डी गारी गौरव जिला परिषद चेयरमैन अनीता हरनाथ रेड्डी गारी रेडिएंट एमडी गारू रमींदर सिंग गारी वेदिक जयेश रंजन गारी नरसिंह रेड्डी गारी सुजय गारी अदे विधा मणिकंठ गारी रॉबिन गारी अदे विधा मैं डायरेक्टर गार देवसेना गारी वेदिक गौरव पेद्दल की మా కౌన్సిలర్స్ కి స్థానిక ప్రజాప్రతినిధులకి ఈ కంపెనీలో పని చేస్తున్న ఇండస్ట్రీలో పని చేస్తున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రమీందర్ సింగ్ గారికి కంగ్రాట్స్ ముందు ముఖ్యంగా మా మంత్రి గారు కేటి రామారావు గారికి కంగ్రాట్యులేషన్స్ ఎందుకంటే ఈ రోజు రెండు ఇండస్ట్రీ స్టార్ట్ చేశారండి ఒకటి కొత్తూరులో ఒకటి ఇక్కడ దీని వెనకల వారి కృషి ఎంత ఉందనేది నేను కొత్తూరులో కార్యక్రమం నుండి మొదలు పెడితే ఇక్కడ తుక్కుగూడల దిగేంత వరకు మిగతా కంపెనీస్ ఏవి మన మిగతా ఇండస్ట్రీస్ ఏవి మన స్టేట్ కు వస్తున్నా ఏవి రావట్లేదు ఎవర్ని ఫోకస్ చేయాలనేది జయేష్ రంజన్ గారు మా మంత్రి గారు 45 మినిట్స్ మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం వైపు ఎందుకు చూస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది ఆ గొప్పతనం అంతా మా మంత్రి గారు కేటి రామారావు గారికి వారికి కంగ్రాట్యులేషన్స్ అండి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక విజన్ తో పని చేస్తున్న నాయకుడి నాయకత్వంలో అదే విజనరీగా ఈ రోజు మన మంత్రి గారు రామారావు గారు తీసుకుంటున్న చర్యల వల్ల చాలా మంది ఇక్కడ ఏర్పాటు చేయడం ఒకటైతే ఈ రోజు లోపలికి వచ్చి చూసిన తర్వాత సంతోషం ఏంటంటే మనం మామూలుగా టీవీ వేయాలనుకుంటే టీవీ దగ్గరికి వచ్చి రిమోట్ తీసుకొని సోఫాలో కూర్చొని ఆన్ చేసే లోపల ఇక్కడ టీవీ తయారవుతుంది అంటే 14 సెకండ్స్లలో ఒక టీవీ తయారవుతుంది అనేది చాలా గొప్ప విషయం ఇంకా అంటే రమీందర్ సింగ్ గారు చెప్తూ 5 నిమిషం 5 5 సెకండ్లకు ఒకటి చేయాలనుకుంటున్నా 14 సెకండ్లది 5 సెకండ్లకు చేయాలనుకుంటున్నా వారు అని కోరికని తప్పకుండా నెరవేర్చే దిశగా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఎంకరేజ్మెంట్ అనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని మా డిపార్ట్మెంట్ సంబంధించి ప్రత్యేకంగా దేవసేన గారిని ఇక్కడికి మంత్రి గారు ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే మన కరోనా వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా దెబ్బతిన్న రంగాలు చాలా ఉన్నా దాంట్లో ఎఫెక్ట్ అయిన రంగం విద్యారంగం కూడా ఆ విద్యారంగానికి సంబంధించి కరోనా టైంలో డిజిటల్ వైపు వెళ్ళాలి అనుకుంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలంటేనేమో ఏదో ఒక రకంగా ఎఫెక్ట్స్ పెట్టి వాళ్ళు రీచ్ కాగలుగుతారు కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో అందులో మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలకి ఏ విధంగా డిజిటల్ క్లాసెస్ రీచ్ చేస్తారు మీరని మమ్మల్ని దానివైపు మోటివేట్ చేయడం జరిగింది ఈరోజు మన ఊరు మనబడి కింద రాష్ట్రంలో ఉన్న 26,000 స్కూల్స్ని తీసుకుంటున్న సందర్భంలో 7,000 కోట్లు మంజూరిస్తూ తీసుకుంటున్న సందర్భంలో మమ్మల్ని డిజిటల్ క్లాసెస్ వైపు ఖచ్చితంగా వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఇక్కడ ఇంటరాక్టివ్ ప్యానెల్ ఏదైతే ఉందో నిజంగా మాకు బాగా ఉపయోగపడుతుంది వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన రమీందర్ సింగ్ గారికి ఇంకో రిక్వెస్ట్ కూడా మీరు ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలనుకున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే ఇందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా 60% అమ్మాయిలు అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది వాళ్ళు కూడా మా కాన్స్టిట్యూన్సీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ అడుగుతూ ఉంటే పెండాల నుండి కల్వకోల్ నుండి అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న స్కూల్స్ని కూడా తప్పకుండా తీసుకోవాలని మరొకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మా మంత్రి గారు రామారావు గారికి మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి తప్పకుండా దేశంలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందు తీసుకుపోవాలన్న తపన ముఖ్యమంత్రి గారిది ఏదైతే ఉందో పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందు తీసుకుపోవడానికి మీరు పడుతున్న తపన తప్పకుండా తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు సమాజం గుర్తిస్తుంది మరొకసారి మీకు కంగ్రాట్స్ చెప్తూ రమీందర్ సింగ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నౌ ఫర్ ద